హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలోని చాలామంది అయితే గనక అనేక పథకాలకు అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు కానీ లేదా ఇళ్ళ పట్టాలకు కానీ లేకపోతే ఈ అమ్మఒడికి సంబంధించి రైతు భరోసా ఇట్లా చాలా పథకాలకి పెన్షన్లు కానీ ఏ పథకానికి అప్లై చేసుకున్నప్పటికీ కూడా గతంలో అయితే మీరు అప్లై చేసుకున్న నెల రోజుల లోపల ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ మంత్కి అంటే వచ్చే నెలకి వారికి ఆ పథకాలకి అయితే కనుక శాంక్షన్ చేసి ఇచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అయితే కనుక మారింది అంటే ఏపీలో కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ఇకపై సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఏదైనా పథకాలను అయితే కనుక శాంక్షన్ చేస్తామని చెప్పారు ఎవరు అప్లై చేసుకున్న జనవరి నుంచి మే వరకు కూడా అంటే జూన్ వరకు కూడా మే జూన్ వరకు కూడా అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని తీసుకొని జూన్ తర్వాత నుంచి ఆ పథకాలని శాంక్షన్ చేస్తామని చెప్పారు అలాగే జూన్ తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా డిసెంబర్ నెలలో అయితే గనక పథకాలు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే సంక్షేమ పథకాలు అందడం లేదు నలభై రెండు వేల మంది దరఖాస్తు ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు ఇతర పథకాల సాయం అందడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి ముప్పై వేల ఎనిమిది వందల మంది పట్టణ ప్రాంతాల నుంచి పదకొండు వేల మంది ఉన్నారు గడిచిన మూడేళ్ల కాలంలో అమ్మఒడి చేయుత ఆసరా వాహనమిత్ర నేతల నేస్తం రైతు భరోసా మత్స్యకారు భరోసా తదితర పదహారు పథకాలు అందటం లేదని వీరు దరఖాస్తు చేసుకున్నారు పథకాలకు సంబంధించి సాయం అందని వారి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులైతే ఏడాదిలో రెండు సార్లు జూన్ నెలలో ఒకసారి డిసెంబర్ నెలలో ఒకసారి ఆయా పథకాల సాయాన్ని అందించాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేస్తున్న ఈ దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉన్నాయని చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు మే నెల అయితే గనక జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఈ నెలలోనే మీరు పథకానికి అప్లై చేసుకున్న అంటే ఏ పథకం అయినా సరే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మఒడికి సంబంధించి కానీ వైఎస్ఆర్ జయూత ఆసరా కానీ వాహనమిత్ర నేతల నేస్తం రైతు భరోసా మత్స్యకార భరోసా ఇట్లా ఏ పథకానికైనా మీరు మే నెలలో అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసి జూన్ నెలలో మళ్ళీ శాంక్షన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఈ నెల తర్వాత జూన్ నెల తర్వాత కనుక మీరు అప్లై చేసుకుంటే తిరిగి మళ్ళీ మీకు డిసెంబర్ నెలలో తప్ప మళ్ళీ శాంక్షన్ అయితే చేయరు ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి ఎవరైనా పెట్టుకోవాలన్నా ఈ నెలలోనే పెట్టుకోండి అలాగే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలా మందికి మీరు చేసే ఒక లైక్ కూడా వీడియోని వీడియోనైతే చేరుస్తుంది అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఎవరికైనా ఇది ఇంపార్టెంట్ అయినట్లయితే ఖచ్చితంగా పథకానికి ఎవరైనా అప్లై చేసుకుని వెళ్ళింటే వారికి ఈ వీడియో అయితే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో